నమస్కారం నా బొప్ సార్ మనం చూసినప్పుడు సార్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నూస్ సప్స్ టూ థౌసండ్ సిక్స్టీ నైన్కి అందరికీ స్వాగతం డేట్ వచ్చేసరికి మే ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి టైం వచ్చేసరికి సిక్స్ పీఎం అవుతుంది ఇప్పుడు వాళ్ళకున్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి పబ్జీకి సంబంధించి పబ్జి ఇండియాకి బీజిఎంఐగా రాబోతున్న విషయం మనకు తెలిసిందే బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా రీసెంట్గా అనౌన్స్మెంట్ జరగగానే పబ్జీ మొబైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ దీని పేరు కూడా ఇప్పుడు చేంజ్ చేస్తారు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా అని చెప్పేసి సో దీని సబ్స్క్రైబర్ బేస్ ఒక్కసారిగా త్రీ మిలియన్ ప్లస్ అయితే క్రాస్ చేసింది దీనికి థ్యాంక్ యూగా పబ్జి పబ్జి అని వస్తుంది ఎంతమంది మీరు పబ్జి ఒక రిటర్న్ వచ్చినా కానీ బీజిఎమ్ఐ కాకుండా పబ్జి అంటారు సో నాకైతే పబ్జి పబ్జి అనే వస్తుంది మీరు ఎంతమంది ఇలాగే వర్డ్ పలుకుతారు పబ్జి అనే పలుకుతారు మైండ్లోకి అది వెళ్ళిపోయింది అందరికీ కామెంట్ చేసిన చెప్పండి సో బీజిఎం అయితే మనం తొందరలో అది తొందరలో వన్ మంత్ లోపే మనం ఇండియాలో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మనకు వాట్సాప్ సంబంధించి వాట్సాప్ ప్రైవసీ పాలసీస్ ఫేస్బుక్కి అటాచ్ చేస్తూ మనం వాటిని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి సో ఇంతకుముందు ఇది చాలా గందరగోళం జరిగిన విషయం తెలిసింది చాలామంది వాట్సాప్ నని ఇన్స్టాల్ చేసేసారు దీనికి సిగ్నల్ యాప్ అని చెప్పేసి ఏదో ఆల్టర్నేట్ అప్పుడు బాగా రాబోట్టు జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది కాబట్టి సో దీని గురించి అంతకేం లేదు డిస్కషన్ కానీ ఇప్పుడు మళ్ళీ ఇది డిస్కషన్లోకి అయితే రాబోతుంది ఎందుకంటే వాట్సాప్ అయితే మే పదిహేనో తారీఖు వరకే వీళ్ళు డెడ్లైన్ అయితే విధించారు ప్రైవసీ పాలసీస్ మనం యాక్సెప్ట్ చేయడానికి మే పదిహేను దగ్గరలోనే ఉంది వచ్చేస్తుంది సో ఇప్పుడు మే పదిహేను లోపు మనం ప్రైవసీ పాలసీస్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మీకు వాట్సాప్ యూజ్ చేయడానికైతే ఉండదు వాట్సాప్ యాప్ మీ మొబైల్లో ఉంటుంది మీకు ఎవరైనా ఫ్రెండ్స్ నోటిఫికేషన్ పంపిస్తే వస్తాయి మెసేజ్ వస్తాయి మీకు నోటిఫికేషన్ సెంటర్లో కనిపిస్తూ ఉంటాయి సో వాటిని మీద ఓపెన్ చేసి మీరు రిప్లై ఇవ్వచ్చు ఎవరైనా ఫోన్ చేస్తున్నా కానీ అక్కడ మీకు కనిపిస్తే అక్కడ నుంచి మీరు మాట్లాడవచ్చు కాకపోతే మీరు వాట్సాప్ ఓపెన్ చేయడానికి అయితే ఉండదు సో వాట్సాప్ సర్వీసెస్ మీరు యూస్ చేయడానికి ఉండదు కొన్ని రోజుల తర్వాత అసలు కంప్లీట్గా వాట్సాప్ అయితే మీ మొబైల్ ఉన్నా అనమాట మీకు నోటిఫికేషన్స్ కూడా రావు సో ఇలా వాట్సాప్ అయితే నిర్ణయం తీసుకుంది ఒకవేళ ప్రైవసీ పాలసీస్ మీరు యాక్సెప్ట్ చేయబోతు ఇది జరుగుతుంది ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని కమిటీస్ వేసింది ఈ వాట్సాప్ ప్రైవసీ పాలీసీని పాలసీస్ని చెక్ చేయడానికి ఇవి మనకి ఏమన్నా హాని కలిగిస్తే అవి చెక్ చేయడానికి మొత్తం జరిగింది కమిటీ నివేదిక ఏమన్నా సమర్పించిందా లేదా అండ్ ఇండియా గవర్నమెంట్ రియాక్షన్ అని దీనికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మే పదిహేను దగ్గరకు వస్తుంది కదా సో ఈ లోపు మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలియవచ్చు ఈ వాట్సాప్ సంబంధించి నెక్స్ట్ మనకు నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్ ఎన్ ప్లస్ సర్వీస్ అయితే తొందరలో తీసుకొని రాబోతుంది ఎన్ ప్లస్ అంటే నెట్ఫ్లిక్స్ షోస్ బిహైండ్ సీన్స్ ఉంటాయి కదా వాటి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు అవి చూడవచ్చు ప్రెజెంట్ అయితే కొంతమంది యూజర్స్కి అయితే ఈ ఫీచర్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు ఫీడ్బ్యాక్ కోసం తొందరలోనే అందరికీ ఈ ఫీచర్ అయితే తీసుకొని రావచ్చు నెట్ఫ్లిక్స్ ఎన్ ప్లస్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ట్యాబ్ ఎస్ సెవెన్ ప్లస్ లైట్ సంబంధించిన రెండర్ ఎంఎల్స్ అయితే బయటకు వచ్చినాయి ఈవీ లిక్స్ రీసెంట్గా వీటిని లీక్ చేశాడు అండ్ ఇది ఛార్జింగ్ కెపాసిటీ కూడా బయటకు వచ్చింది ఇది ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది కాకపోతే బాక్స్లో శాంసంగ్ ఎప్పటికీ ఫిఫ్టీన్ వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెసర్ తరాబ్ అవుతుంది మరి చూడాలి ఇది ఎంత పైలో తీసుకొని వస్తారో ముప్పై నలభై వేలు అయితే ఈజీగా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ జీ అంటే శాంసంగ్ ట్యాబ్ కావాలంటే అండ్ చూద్దాం మీ తొందరలోనే శాంసంగ్ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూసి మనకి కలర్ వైఎస్ సంబంధించి ఒప్పో కలర్ వైఎస్ లెవెన్ బీటా వెర్షన్ మే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి గ్లోబల్గా వీళ్ళు రోల్ అవుట్ అయితే చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే ఇండియాలో ఒప్పో ఏ ఫిఫ్టీ త్రీ ఒప్పో ఏఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఈ రెండింటికైతే కలర్ ఓఎస్ లెవెన్ బీటా అయితే అవుట్ అయితే చేస్తారు మే ఇరవై ఐదో తారీఖు ఒప్పో ఎఫ్ సెవెంటీన్ సిరీస్కి తీసుకురాబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు కలర్ వోయస్ లెవెన్ రాబోయే అప్కమింగ్ మొబైల్స్ లిస్ట్ మొత్తం ఎక్కువ స్కీమ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒక మీరు ఒప్పో ఫోన్ యూస్ చేస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్స్ వేరే దేశాల నుంచి వచ్చే వైఫై మాడ్యూల్స్ అయితే ఉంటాయో వాటిని అయితే పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదు డిలే అయితే చేస్తూ ఉంది చాలా కంపెనీస్ అప్లికేషన్ కూడా పెట్టుకున్నాయి ఎయిటీ ఎయిటీ ప్లస్ కంపెనీస్ సో వాటికి కూడా ఎటువంటి పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదు అమెరికా నుంచి కొరియా నుంచి చైనా నుంచి చాలా కంపెనీస్ అయితే అప్లికేషన్ వాటికి కూడా పర్మిషన్స్ లేవు సో దీనివల్ల మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయో వైఫై మాడ్యూల్ ఎక్కడైతే అవసరం ఉంటుందో సో ఆ గ్యాడ్జెట్స్ అన్నీ డిలే అవుతున్నాయి ప్రొడక్షన్ డిలే అవుతున్నాయి క్షోమా నుంచి క్షామి రెడ్మీ నోట్ టెన్ ఎస్ ఫోన్ని మే పదమూడో తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు తెలిసిందే మనకి ఇది అమెజాన్లో లాంచ్ చేస్తున్నారు ఎక్స్క్లూజివ్ అమెజాన్ దీనికి సంబంధించి బ్యానర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మనకి మే పదమూడవ తారీఖు తెలుస్తాయి ఇది ఫోర్ జీ సపోర్ట్తో వస్తుంది మీడియా టెక్ జీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్తో వస్తుంది రెడ్మీ నోట్ టెన్కి దీనికి తేడా తయారైందంటే ప్రాసెస్ చేంజ్ చేస్తున్నారు మెయిన్లీ ఈ ప్రాసెస్ కొద్దిగా గేమింగ్ కడుగువడం కూడా పనికి వస్తుంది చూద్దాం మరి ఎంత పైగా తీసుకోస్తారు ఇవన్నీ మనకి మే పదమూడో తారీఖు తెలుస్తాయి నెక్స్ట్ మనకి ఐబీఎం ఇప్పుడు టూ నేన టెక్నాలజీ వీళ్ళు వేసిన ప్రాసెసర్ అయితే తయారు చేయబోతుంది ఇవి కార్స్లో అండ్ మొబైల్ ఫోన్స్లో కూడా యూస్ చేయడానికి అయితే వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ మనం ఫైవ్ నానోమీటర్ టెక్నాలజీ ల్యాండ్ ప్రాసెస్ అయితే యూస్ చేస్తూ ఉన్నాం ఫ్యూచర్లో మనం టూ నానోమీటర్ దాకా అయితే వెళ్తాం ఖచ్చితంగా వీళ్ళు ప్రజెంట్ టెస్ట్లు అయితే చేస్తున్నారు ఇవి వాడికి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఏమంటే రావు ఒక రెండు మూడు సంవత్సరాలు ఈజీ టైం పడుతుంది నెక్స్ట్ మనకి పేటీఎం నుంచి పేటీఎం వ్యాక్సిన్ ఫైండర్ అని చెప్పేసి కొత్త ఫీచర్ అయితే తీసుకొని వచ్చింది ఇక్కడ మీకు వ్యాక్సిన్ స్లాట్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు పేటీఎం యాప్లోకి వెళ్ళి వ్యాక్సిన్ ఫైండర్ లొకల్ లొకేషన్ పర్మిషన్ అవుతు అడుగుతుంది పర్మిషన్ అయితే ఇవ్వండి తర్వాత మీకు డిస్ట్రిక్ట్ నేమ్ పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది మీ ఏజ్ గ్రూప్ కూడా అడుగుతుంది ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ లేకపోతే ఫార్టీ ఫైవ్ ప్లస్ మీరు సో మొత్తం ప్రొవైడ్ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయా అవైలబిలిటీకి అక్కడ మీకు చెప్తుంది ఒకవేళ అవైలబిలిటీకి లేకపోతే మాత్రం నోటిఫై మీ అని చెప్పేసి ఒక ట్యాబ్ కూడా ఇస్తుంది దాని మీద ట్యాబ్ చేస్తే అవైలబిలిటీకి వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే సో ఇట్లా పేటిఎం అయితే యాప్లోనే దీన్ని తీసుకొని వచ్చింది నెక్స్ట్ మనకి స్విగ్గీ కూడా ఒక ఫీచర్ తీసుకొని వచ్చింది స్విగ్గీ కేర్ కార్నర్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే యాడ్ చేసింది వాళ్ళ యాప్లో ఇది ఏంటంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు మనం రిలేటివ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఐసోలేషన్ ఉంటారు హోమ్ ఐసోలేషన్లో వాళ్ళకి మనం ఇంట్లో వండిన ఫుడ్ పంపించాలన్నా మెడిసిన్స్ పంపించాలన్నా లేకపోతే ఏమన్నా హెల్త్ కేర్ కిట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా శానిటైజర్స్ కానీ ఇట్లాంటివి మీరు పంపించాలన్నా కానీ స్విగ్గీ ఈ కేర్ కార్నర్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు మీ ఇంటికి వచ్చి వాటిని పిక్ చేసుకుంటారు మీ రిలేటివ్స్ ఇంట్లో వాటిని డ్రాప్ చేసేస్తారు కిలోమీటర్కి ప్రతి ప్రతి రెండు కిలోమీటర్కి ముప్పై రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఇలా కొత్త ఫీచర్ అయితే ఒకటి తీసుకొని వచ్చింది స్విగ్గీ ఇది కొంచెం యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో నెక్స్ట్ మనకి కోవిడ్ మీల్స్ ఫర్ ఇండియా డాట్ కామ్ ఇది ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి స్థాపించాడు చెఫ్ సరాంజ్ గోలియా సో దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కోవిడ్ పేషెంట్స్ అనుకోండి మీరు డైరెక్ట్ రెస్టారెంట్ నుంచి మీరు ఫుడ్ తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు ఈ వెబ్సైట్కి వెళ్తే మీరు సెర్చ్ చేసుకోవచ్చు మీ ఏరియాని అక్కడ మీకు ఏ రెస్టారెంట్లో ఫుడ్ అవైలబుల్గా ఉందో అక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్ కూడా ఉంటుంది నా పక్కనే వాట్సాప్ మీద ట్యాప్ చేసి వాట్సాప్ చాట్ ద్వారా కూడా మీరు ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు ఇదో కొత్త సర్వీస్ కూడా స్టార్ట్ అయ్యింది కోవిడ్ మీల్స్ ఫర్ ఇండియా డాట్ కామ్ అని చెప్పేసి ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు వెబ్సైట్ని నెక్స్ట్ మనకి ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే కొద్దిగా తక్కువ జరిగినాయి లాస్ట్ మంత్ మనకి ఐదు లక్షల నాలుగు వేల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగితే ఈ మంత్ వచ్చేసరికి నాలుగు లక్షల తొంభై మూడు వేల కోట్ల ట్రాన్సాక్షన్ అయితే జరిగింది ఫస్ట్ ప్లేస్లో ఫోన్పేనే కొనసాగుతుంది ఫోన్పే దగ్గర దగ్గర ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయితే షేర్ ఆక్యుపై చేసింది సెకండ్ ప్లేస్లో గూగుల్ పే ఉంది థర్డ్ ప్లేస్లో పేటిఎం ఫోర్త్ ప్లేస్లో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అమెజాన్ పే సిక్స్త్ ప్లేస్లో ఎస్ బ్యాంక్ సెవెంత్ ప్లేస్లో భీమ్ ఇవి మనకి టాప్ ఆర్డర్ ప్రకారం యూపీఐ యాప్స్ అయితే అండ్ నెక్స్ట్ చూస్ మనకి రియల్మీ బర్డ్స్ టూ సంబంధించి రియల్మీ బర్స్క్యూటివ్ ఇండియన్ రీటైల్ బాక్స్ అయితే బయటకు వచ్చింది వీళ్ళ తొందరలోనే వీళ్ళు తీసుకొని రావచ్చు ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం వీళ్ళు లాంచెస్ అయితే పోస్ట్ ఫోన్ అయితే చేస్తుంది రియల్మీ అయితే వన్ సిచువేషన్ మెరుగుపడిన తర్వాత వీళ్ళు ఏమైనా లాంచెస్ అయితే చేయొచ్చు సో ఇది ఇండియాలో ఒక రెండు రెండు వేల రూపాయల లోపు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు రియల్మీ టూ అయితే పదిహేను వందలు పెట్టినా కూడా మన ఆశ్చర్యవాల్సిన అవసరం లేదు చూద్దాం మెదప తీసుకొని వస్తారు నెక్స్ట్ చూసి మనకి ఎస్బీఐ నుంచి ఎస్బీఐ ఇప్పుడు అర్జెంటుగా బ్యాంకింగ్ సేవలు కావాలంటే కొత్త హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళ యూజర్స్కి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవి మీరు వీటికి డైల్ చేసి మీరు ఏటీఎం కార్డు ఏమైనా పిన్ సెట్ చేసుకోవాలన్నా లేకపోతే బ్లాక్ చేయాలన్నా కానీ ఏమైనా బ్యాంకింగ్ సేవలకు సంబంధించి మీరు కనుక్కోవాలన్నా కానీ ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ రెండు నెంబర్స్కి మీరు కాల్ చేసి ఎస్బీఐ యూజర్స్ అయితే మాత్రం ఒకసారి చెక్ చేయండి మాక్సిమం అయితే ఎస్బీఐ రెస్పాన్స్ అయితే మీకు ఎలా ఉంటుందో తెలిసింది ఒకవేళ ఎస్బీఐ యూజర్ అయితే పర్సనల్ ఎస్బీఐ బ్యాంక్ యూజర్ని సో రెస్పాన్స్ మీకు అంత ఉండదు టోల్ ఫ్రీ చూడాలి మరి బాగా వర్క్ అయితే హ్యాపీగా ప్రజెంట్ సిచువేషన్ కానీ అందరూ బ్యాంక్ ప్రతి చిన్న విషయాలు బ్యాంక్ అయితే వెళ్ళలేము మనం ఫోన్లో పని అయిపోతే బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ బాగుంటుంది టెక్నూస్ అయితే ఎపిస్తో మీరు నచ్చిన ఫ్లాస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాల ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది ప్రసాద్ సైనింగ్ ఆఫ్ వర్షి మెస్ చూడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్